హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఏ విధంగా రీసెట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అనమాట. దీనికోసం అయితే యోనో ఎస్బీఐ యాప్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. క్యాంపెయిన్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఓకే, ఇప్పుడు మెనూ కనిపిస్తుంది కదా ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు సర్వీస్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకు సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, చూసారా? దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, చేంజ్ ఎంపిన్ను, రిమూవ్ ఎంపిన్ను, రీసెట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డు, రీసెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అట్లా ఉంటాయన్నమాట. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా ఇక్కడ నుంచి అయితే మీరు రీసెట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ప్రొఫైల్ పాస్వర్డ్ కదా, ఇక్కడ చూడొచ్చు రీసెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక యువర్ ప్రొఫైల్ పాస్వర్డ్ హ్యాస్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ టు కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. చేంజ్ నో ఓపెన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఎంటర్ ఓల్డ్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుందన్నమాట, మీ ఓల్డ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుందన్నమాట. గుర్తుంటే ఎంటర్ చేస్తే నెక్స్ట్ పని క్లిక్ చేస్తే ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మీకు గుర్తు లేకపోతే కనుక ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడొచ్చు ప్లీజ్ ప్రొవైడ్ ది బిలో డీటెయిల్స్ టు రీసెట్ యువర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అండ్ అలాగే మనకి టూ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సెక్యూరిటీ క్వశ్చన్ ఎంటర్ చేసి ముందుకు వెళ్ళొచ్చు, అలాగే లేదనుకుంటే ఏటీఎం కార్డు నెంబరు అలాగే పిన్ ఎంటర్ చేసి కూడా ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ చూస్ చేసుకుంటే ఏంటంటే, మీరు ప్రీవియస్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసేటప్పుడు ఏవైతే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారో అవి అది ఇది మ్యాచ్ అయి ఉండాలన్నమాట. సపోజ్ ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ క్వశ్చన్ అని ఉంటుంది అనమాట, ప్లీజ్ సెలెక్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఇక్కడ విచ్ ఇస్ ద వెబ్సైట్ యూ రేర్లీ విజిట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. మీరు ప్రీవియస్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకునేటప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ మీరు అప్పుడు ఇదే క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఉండాలి. అప్పుడు ఇచ్చిన క్వశ్చన్, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్, ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మ్యాచ్ అయి ఉండాలి. ఓకేనా? మీకు అదంతా కాదనుకుంటే సింపుల్గా ఆర్ అని చెప్పేసి ఇక్కడ మనకి చూడు ఏటీఎం డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. ఏటీఎం కార్డు తీసుకొని దానిపైన ప్రోమో కోడ్ ఉంటుంది కదా, 16 డిజిట్స్ ప్రోమో కోడ్, ఆ ప్రోమో కోడ్ అండ్ అలాగే ఏటీఎం పిన్ ఎంటర్ చేసి ముందుకు వెళ్ళచ్చు. నేనైతే ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను అనమాట. ఓకే, ఏటీఎం పిన్ ఓకే ఎంటర్ ఇచ్చాక ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే కనుక చూడొచ్చు ఇక్కడ సెట్ యువర్ న్యూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా 8 to 20 క్యారెక్టర్స్ ఉండాలన్నమాట మీరు ఎంటర్ చేసే పాస్వర్డ్ అనేటిది. ఓకేనా? స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోవాలి పాస్వర్డ్. ఓకేనా? ఇచ్చాక కన్ఫర్మ్ చేయండి. దాని ఓటీపీ అది బి సెంటర్, ఇప్పుడు బ్యాంక్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేశాక సబ్మిట్ చేయండి. చూడొచ్చు ప్రొఫైల్ పాస్వర్డ్ చేంజ్డ్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ యువర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్. మనకి ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోతే ఈ విధంగా మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పాస్వర్డ్ కూడా, ఓకే, లాగిన్ పాస్వర్డ్ మర్చిపోయి ఇదే విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ మీరు పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.